రైతన్న ప్రగతికి ఆధారమైనది, నవజీవనానికి వారధి అయి నిలుచున్నది. కలప ఉంది, వెదురు ఉంది, సరుగుడు సంపద ఉంది, చెట్టు తల్లి రైతును మళ్ళీ రారాజును చేస్తుంది. పద పద రైతన్న సిరులిచ్చే చెట్టు పెంచరన్నా, ప్రభుత్వ పథకాలందుకొని ఫలితాన్ని పొందరన్నా. పద పద రైతన్న సిరులిచ్చే చెట్టు పెంచరన్నా, ప్రభుత్వ పథకాలందుకొని ఫలితాన్ని పొందరన్నా. ఫలసాయంలో 10 రెట్లు మంచి లాభం ఇచ్చే చెట్టన్నా, పచ్చటి ప్రకృతి కాపాడే ప్రాణవాయు అవుతుందన్నా. 15 ఏళ్ళు సాకితే చాలు ప్రతిసారి ఆదుకుంటుంది, 15 ఏళ్ళు సాకితే చాలు ప్రతిసారి ఆదుకుంటుంది, నిన్ను తలెత్తుకునేలా చేస్తుంది. మీ భారం మోస్తది, బతుకు ఇస్తది భవిష్యత్తులో శ్రీగంధం, బంగారు తెలంగాణ కోసము పాటలు వేస్తది శ్రీగంధం, సబ్బులలోనూ ఔషధ లో సుగంధమే ఈ శ్రీగంధం, అత్తరు అనేక పరిమళాలకు ఆయురాయి శ్రీగంధం. పద పద రైతన్న సిరులిచ్చే చెట్టు పెంచరన్నా, ప్రభుత్వ పథకాలందుకొని ఫలితాన్ని పొందరన్నా. ఒక్కసారి శిశుడు నీ పవిత్రమైన ఆశయానికి ప్రతిఫలాన్ని అందిస్తుంది. మొక్కలు నాటే ముందు 2-3 పర్యాయాలు భూమిని అటు ఇటుగా దున్నాలి, కలుపు లేకుండా చూసుకోవాలి, కందకాలు నువ్వు తవ్వాలి, నాటిన మొక్కకు నాణ్యత కలిగిన ఎరువును నువ్వు అందించాలి. నీ కష్టాన్ని మరచిపోయి అభివృద్ధిని పెంచుకోవచ్చు, నీ తర్వాత తరం కూడా ఈ సంపదలను పొందొచ్చు, నువ్వు రాజులా బతకొచ్చు. నీ భారం మోస్తది, బతుకు ఇస్తది భవిష్యత్తులో శ్రీగంధం, బంగారు తెలంగాణ కోసము పాటలు వేస్తది శ్రీగంధం, సబ్బులలోనూ ఔషధాలలో సుగంధమే ఈ శ్రీగంధం, అత్తరు అనేక పరిమళాలకు ఆయురాయి శ్రీగంధం. పద పద రైతన్న సిరులిచ్చే చెట్టు పెంచరన్నా, ప్రభుత్వ పథకాలందుకొని ఫలితాన్ని పొందరన్నా. రైతుల అందరి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లెన్నో చేసింది. రాష్ట్రం సిద్ధించాక రైతు జీవన ప్రమాణాలను పెరుగుపడేలా చేసింది. ఉచితంగా శ్రీగంధం నారును ప్రభుత్వమే మీకందిస్తుంది, పెంపక విధానం ఎట్లుండాలో శిక్షణ కూడా ఇప్పిస్తుంది. వెను వెంటనే శ్రీగంధం చెట్లకు శ్రీకారం నువ్వు చుట్టూ, సకాలంలోని రాష్ట్రం సస్య శ్యామలమయ్యేటట్టు అది నీతోనే మొదలు పెట్టు. నీ భారం మోస్తది, బతుకు ఇస్తది భవిష్యత్తులో శ్రీగంధం, బంగారు తెలంగాణ కోసము పాటలు వేస్తది శ్రీగంధం, సబ్బులలోనూ ఔషధాలలో సుగంధమే ఈ శ్రీగంధం, అత్తరు అనేక పరిమళాలకు ఆయురాయి శ్రీగంధం. పద పద రైతన్న సిరులిచ్చే చెట్టు పెంచరన్నా, ప్రభుత్వ పథకాలందుకొని ఫలితాన్ని పొందరన్నా. సరుగుడు వేయరా అన్నా నీకది సహాయపడుతుందన్నా, నేరేడు వేస్తే ప్రతి ఏటా ఫల ప్రతిఫలమే కదరన్నా. టేకు చెట్టు పెరిగేటట్టు నువ్వు చొరవ తీసుకో అన్నా, వ్యవసాయంతో పాటే చెట్ల పెంపకం పెంచరన్నా, రైతు విరాజవుతావన్నా. మానవ జీవన ప్రయాణానికి
భాగం కదరా చెట్లు, కష్టకుడంటూ లేకుంటే ఆ చెట్లు పెరిగేది ఎట్లు? మొక్కలు వేసి పెంచాలి మహావృక్షాలయ్యే కట్లు, రైతుకు రాష్ట్ర అభివృద్ధికి మెట్లే కదా ఈ చెట్లు.